అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏపీ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభావపై అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతుంది. మరి కొద్ది కాసేపట్లో ఏపీ క్యాబినెట్ సంబంధించి మీటింగ్ అయితే జరగనుంది. అందులో మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు అనేవి ఎప్పుడు ఇస్తారు ప్రతిదీ కూడా అని అక్కడైతే చెప్పబడుతుందన్నమాట. అయితే ఇప్పటికే చాలా వరకు కూడా ఆలస్యమయ్యింది. ఏటా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు, ఇంకా ఇవ్వలేదని చెప్పి చాలామంది రైతులు అయితే ఆందోళన అయితే చెందుతున్నారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి 4 రోజులు పైగానే అవుతుంది, కానీ ఇప్పటి వరకు కూడా డబ్బులు అనేవి అందలేదని చెప్పి చాలామంది రైతులు అయితే ప్రస్తావిస్తున్నారు. దానికి సంబంధించి ఈరోజు మంత్రివర్గ సమావేశం అంటే క్యాబినెట్ మీటింగ్ అంతా కండక్ట్ చేసి అప్పుడు మనకైతే అప్డేట్ అయితే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఎప్పుడు ఇస్తారు, సో ఎవరికి ఇస్తారు, ఎలా అప్లై చేసుకోవాలో ప్రతిదీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందనేది ప్రతిదీ కూడా మీరైతే వెంటనే తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెంట వెంటనే తెలుస్తుంది. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి, మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుందన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోతాం. ఏపీ ప్రభుత్వం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడాని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకంపై అయితే చాలామంది అయితే ఆశలు అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద, రైతు భరోసా పథకం కింద ఏటా 13,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలోకి అయితే జమ చేసేవారన్నమాట. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఏటా 20,000 రూపాయలు అనేవి ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పడమే జరిగిందనమాట. అయితే దానికి సంబంధించి నిధులు అనేవి అయితే విడుదల చేయాలి. ఇప్పటికే చూసుకుంటే మనకి పంట నష్టం అయితే చాలా వరకు జరిగింది. ఎందుకంటే మనకి వర్షాల కారణంగా చాలామంది రైతులు నష్టపోయారు. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఆదుకుంది, 33 కోట్లు విడుదల చేసి ఆదుకుందనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే గత ప్రభుత్వం సంబంధించి ఎవరైతే ధాన్యానికి ప్రభుత్వం అమ్మారో వారందరి బకాయిలు కూడా చెల్లించడం అయితే జరిగిందనమాట, 638 కోట్లు పెట్టి. అయితే ఇప్పుడు మిగిలి ఉన్నది, ఎప్పటి నుంచో చెప్తున్నది, ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు అనేవి ఎప్పుడు జమ చేస్తారు అని చెప్పి చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా మనకి 20,000 రూపాయలు అయితే విడుదల చేయనున్నారు. అయితే ఇది విడతల వారీగా అయితే విడుదల చేయనున్నారన్నమాట. అంటే ఇది 20,000 రూపాయలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 అంటే పీఎం కిసాన్ పథకం కింద 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం తరపు 14,000, మొత్తంగా 20,000 రూపాయలు అనేవి రైతుల ఖాతాలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. అయితే ఇక్కడ చూసుకుంటే ముందుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరపున విడతల వారీగా విడుదల చేస్తే 7,000 రూపాయలు అనేవి పెడితే విడుదల చేయాలి. అలాగే పీఎం కిసాన్ పథకం కింద చూసుకుంటే 2,000 రూపాయలు, మొత్తంగా 9,000 రూపాయలు అనేవి ఈ యొక్క రైతుల ఖాతాలో విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. దానికి సంబంధించే ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయితే పెట్టనున్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం సంబంధించి ఇంకా మనకి ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోవాలని చెప్పేసి అన్నారు. అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా ఈ యొక్క ఖాతాలో డబ్బులు పడినా కానీ మీకు రావన్నమాట. ఎందుకో చెప్తాను వినండి. అప్లై చేసుకున్న వాళ్ళు ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అంతా కూడా కరెక్ట్గా ఉండేలా చెక్ చేసుకోండి, ఈ కేవైసీ చేయించుకోకపోతే మాత్రం మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేవి అయితే జమ కావన్నమాట. సో ఖచ్చితంగా అవన్నీ చేయించుకుని అయితే ఉండాలి. అలాగే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీ యొక్క దగ్గరలో ఉన్న రైతు భరోసా సెంటర్ కానీ లేదంటే సచివాలయ సిబ్బందిని అడిగినా కానీ మీ యొక్క డబ్బులు అనేవి అయితే వెంటనే జమ చేయనున్నారన్నమాట. అయితే ముఖ్యంగా వీటన్ని కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది అయితే మీ దగ్గర అయితే ఉండాలి, అలాగే మీ యొక్క రేషన్ కార్డు అయితే ఉండవలసి ఉంటుంది, అలాగే మీ యొక్క బ్యాంక్ పాస్ పుస్తకం అయితే ఉండాలి, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉండాలి, అలాగే ముఖ్యంగా ఏంటంటే బ్యాంక్
బ్యాంక్ పాస్బుక్ సంబంధించి మీరు ఈ కేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు అర్థం కాకపోతే బ్యాంక్ వెళ్ళి చేయమంటే వాళ్ళే చేస్తారనమాట. మీ యొక్క పాన్ కార్డ్ అనేది లింక్ చేయడం జరుగుతుంది. అలాగే తర్వాత చూసుకుంటే మీ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ అయ్యేలా చెక్ చేసుకోండి. అలాగే ఫోన్ నెంబర్ అయితే లింక్ అవ్వాలి. ఇవన్నీ ఉంటేనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అంతా కరెక్ట్గా ఉండి అప్పుడు వెంటనే నిధులు విడుదల చేయగానే మీ యొక్క ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి అయితే విడుదల అవుతాయి అన్నమాట. అయితే దీనికి సంబంధించి మనకి ఈరోజు అయితే మీటింగ్ అయితే జరగనుంది. అప్పుడు మనకి అక్కడైతే వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు కూడా ఆలస్యమైందన్నమాట. చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. సో ఖచ్చితంగా దీనిపై అయితే మనకు అంతా కూడా మంచిగానే వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే మనకి ఒక్క పథకమే కాదండి, చాలా పథకాలు అయితే ప్రవేశపెట్టారు. కూడ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క ఉచిత బస్సు కానీ లేదంటే ఆడబిడ్డ నిధి కానీ ప్రతి పథకం కూడా అమలు చేయాలి. దాని గురించి కూడా చర్చించనున్నారు. అలాగే రైతులకు ఇంకా ఏ విధంగా సహాయపడాలి ప్రతిదీ కూడా చర్చించనున్నారండి. దానికి సంబంధించి ఈ మీటింగ్ అయితే పెట్టనున్నారు. అందుకోసమే మనకి ఇంతలా ఆలస్యమైంది. యాక్చువల్గా ఈ మీటింగ్ ఏంటంటే నిన్నే పెట్టాలి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఈ రోజుకైతే పోస్ట్ పోన్ చేయడం జరిగిందనమాట. సో ఖచ్చితంగా ఏదేమైనా కానీ మనకి ఈరోజు మధ్యాహ్నం లోపు అప్డేట్ అయితే రానుంది. అప్డేట్ రాగానే ఏం చెప్పారు, సో ఎవరికి వేస్తారు, ఎప్పుడు వేస్తారు ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటే మీరు వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు వెంటనే మొత్తం న్యూస్ ఏ వచ్చినా కానీ మీకైతే వెంటనే తెలుస్తుందన్నమాట. అలాగే వీడియోకి లైక్ చేయండి, దానివల్ల మరికొంతమందికి ఈ వీడియో అయితే చేరుకుంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు. జై హింద్.